అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమందిని వేధించేటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యాధి అయినటువంటి తామర అనేటువంటి చర్మవ్యాధి గురించి చక్కటి చికిత్స విధానాన్ని గురించి ఉన్నాం ఈ తామర వ్యాధి సర్వసాధారణంగా కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో ఆధునికంగా రింగ్ వామ్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు రింగ్ అంటే ఉంగరం అనేటువంటి అర్థం మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు చర్మం పైన ఉంగరంలాగా ఈ వ్యాధి మనకి అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల మరి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది సర్వసాధారణంగా చెమట ఎక్కువగా పట్టేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళలోనూ అదేవిధంగా వేసవి కాలంలో మరి చాలామంది కూడా సాధారణంగా ఎక్కువగా చెమట ఉంటుంది కాబట్టి వాళ్లలోనూ అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్లలోను షుగర్ వ్యాధి అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్లలోనూ ఈ సమస్య మరీ సర్వసాధారణంగా ఉంటూ ఉంటుందన్నమాట మరి ఈ సమస్య ఉన్నప్పుడు విపరీతమైనటువంటి దురద గోకినప్పుడు మంట ఉండడము తర్వాత ఎప్పుడైతే మనం గోకుతామో ఆ పక్క ప్రాంతంలో ఆ ఫంగస్ ప్రభావం వ్యాపించి పక్క భావంలో కూడా స్ప్రెడ్ కావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మరొక ముఖ్య విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి మన దురదృష్టవశాత్తు రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ ప్రభావం చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండింది మరి ఈ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కొన్ని రకాలైనటువంటి స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి ఈ తామర వ్యాధి చాలామందిని వేధించేటువంటి పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తుందన్నమాట మరి ఈ తామర వ్యాధి ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి కాబట్టి మరి అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ తామర వ్యాధిగ్రస్తులు వాళ్ళకు సంబంధించినటువంటి బట్టలు తర్వాత ఈ సబ్బు ఇలాంటివన్నీ కూడా కొన్నాళ్ల పాటు పక్కన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ బ్లాంకెట్లు దుప్పట్లు ఇలాంటివి కూడా పక్కన పెట్టుకొని ఆ సమస్య తగ్గిపోయిన తర్వాత మరలా వాడుకుంటే సరిపోతుంది మరి ఈ తామర వ్యాధి తగ్గేందుకు సులభమైనటువంటి చికిత్సా విధానం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అంటే పైపూత మందుకి ఎలాంటి చికిత్స మనం అవలంబించాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు మొట్టమొదటిది శ్రీగంధం పొడి బాగా నిదానంగా రాసుకోండి మొట్టమొదటిది శ్రీగంధం పొడి దీన్నే శాండల్వుడ్ పౌడర్ అనేటువంటి పేరుతో మనకు విక్రయిస్తూ ఉంటారు అనమాట శ్రీగంధం పొడి సంవత్సరం అంతా కూడా మరి ప్రతి చోట ఈ శ్రీగంధం పొడి విక్రయిస్తూ ఉంటారు శ్రీగంధం పొడి అదేవిధంగా రెండవది వెలిగారం లేదా టంకణముని రాసుకోండి రెండవది టంకణ భస్మం మొట్టమొదటిది శ్రీగంధం పొడి రెండవది టంకణ భస్మం అంటే వెలిగారాన్ని కొన్ని ప్రక్రియల ద్వారా పొంగించి చేస్తే ఏ పదార్థం అయితే తయారవుతుందో దాన్ని టంకణ భస్మం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ టంకణ భస్మం అనేది ఈ యొక్క పౌడరు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో సంవత్సరం అంతా కూడా మనకి దొరుకుతూ ఉంటుంది ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఔషధాన్ని తయారు చేసుకుంటే తామర వ్యాధిని అతి త్వరలోనే మట్టు పెట్టవచ్చు అనమాట మరి ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక పది గ్రాములు శ్రీగంధం పొడి ఒక చిన్న పాత్రలో ఈ విధంగా తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది మీరు అవసరాన్ని బట్టి పది గ్రాములు కానీ ఇరవై గ్రాములు కానీ ఇరవై ఐదు గ్రాములు కానీ కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఉదాహరణకు ఒక పది గ్రాములు తీసుకోండి ఇక్కడ మీకు కొద్దిగానే చూపించడం కూడా జరిగింది అట్లే రెండవ పదార్థము టంకణ భస్మం ఈ టంకణ భస్మం కూడా ఒక పది గ్రాములు తీసుకోండి అంటే శ్రీగంధం పొడి ఎంత తీసుకుంటారో టంకణ భస్మం కూడా అంతే తీసుకోవాలి ఇది మన గుర్తు అనమాట కాబట్టి రెండు సమానంగా తీసుకోవాలి మరి శ్రీగంధం పొడి మనకందరికీ తెలుసు చలువ చేసేటువంటి గుణము ఎక్కువగా వేడితత్వం ఉన్నటువంటి వాళ్ళలో మరి చెమట పోసేటువంటి తత్వం వాళ్ళల్లో ముఖ్యంగా వేసవికారంలో మరి వేడి ప్రభావం మన చర్మం పైన ఉంటుంది కాబట్టి మరి శరీరాన్ని కూల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు ప్రకృతి మాత ఈ యొక్క శ్రీగంధం చందనంలో నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించింది అనమాట కాబట్టి శ్రీగంధం పొడి వాడడం వల్ల తామర వ్యాధికి చాలా త్వరగా శీఘ్రంగా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట రెండవది టంకణ భస్మం మరి టంకణ భస్వంలో కూడా తామర వ్యాధిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి పొందుపరిచిందనమాట మరి ఈ టంకణం కూడా క్రిమిహరం అంటే ఫంగస్ అనేటువంటి క్రిమిని సమూలంగా నిర్మూలించేటువంటి శక్తివంతమైనటువంటి ద్రవ్యము ఈ యొక్క టంకణ భస్మం మరి ఈ రెండు కలిపేసి ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకున్నారు చూశారు కదా పది గ్రాములు శ్రీగంధం పొడి పది గ్రాములు టంకణ బస్వం ఈ విధంగా రెండు పదార్థాలు కలిపేసి ఔషధాన్ని తయారు చేసుకున్నారు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది లేదు సమస్య మరీ ఎక్కువగా ఉంది రోజు రెండుసార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట ఎలా వాడుకోవాలంటే తగినంత ఈ యొక్క చూర్ణాన్ని తీసుకోండి మీకు ఎంత అవసరమైతే అంత మీ సమస్య ఎక్కువగా ఉంటే ఇంతకుమంది చెప్పాను కదా సమస్య ఎక్కువగా ఉంటే చూర్ణాన్ని కూడా ఎక్కువగా తీసుకోండి సమస్య తక్కువగా ఉంటే చూర్ణాన్ని కూడా తక్కువగా తీసుకోండి ఈ విధంగా ఈ శ్రీగంధం పొడి టంకణబస్వము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఈ విధంగా తీసుకొని ఇందులో తగినంత కొబ్బరి నూనె కలిపేసేయండి మనకి ఎంత అవసరమైతే అంత కొబ్బరి నూనె కలిపేసేయాలి ఇప్పుడు ఏమేమి కలిపాము ఒకసారి చెప్పండి శ్రీగంధం పొడి బసము ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణంలో తగినంత కొబ్బరి నూనె కలిపేసామన్నమాట బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యము పూసుకున్నటువంటి అంటే లేపనం చేసిన వెంటనే ఈ యొక్క ఔషధం తన గుణాన్ని ప్రభావాన్ని చూపించి వెంటనే ఆ మంట దురద తగ్గేందుకు ఇది దోహదపడేటువంటి ఔషధం రెడీ అయిపోతుందన్నమాట చూడండి శ్రీగంధం పొడి టంకడం పొడి ఇందులో తగినంత కొబ్బరి నూనె కలిపేసి ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకున్నాం అనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లేపన ద్రవ్యాన్ని మనం పూయడం వల్ల అంటే అప్లై చేయడం వల్ల వెంటనే ఆ యొక్క సమస్యకు సంబంధించి తామరకు సంబంధించినటువంటి ఈ దురద మంట సలుపు ఇలాంటివన్నీ కూడా వెంటనే తగ్గుతాయి అంటే శీతల గుణం ఇది చలువ చేస్తుంది అనమాట కాబట్టి ఆ సమస్య తగ్గిపోయేసరికి మనకు హుషారుగా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి సమస్య తీవ్రంగా ఉంటే ఈ పద్ధతిలో ఔషధాన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్లు రెండుసార్లు వాడుకోవాలి మరి వాడినప్పుడు కూడా లేపనం చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత బట్టతు తుడిచేస్తే సరిపోతుందన్నమాట ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి రోజు ఒక్కసారి లేదా రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సర్వసాధారణంగా చాలా వరకు మరి నూటికి ఇంచుమించు డెబ్బై ఎనభై శాతం రోగుల్లో కూడా ఇది చాలా చక్కటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అనమాట చూసారు కదా ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని అంటే ముఖ్యంగా పైపుత మందుని ఈ తామర వ్యాధి అనేటువంటి సమస్య తగ్గేందుకు ప్రకృతి మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిఫొట్ల